సివిల్ సప్లైస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ గోడౌన్, సివిల్ సప్లైస్ గోడౌన్ని ఆ రోజు ఎఫ్సీఏ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఆ నెపాన్ని తీసుకొచ్చి నువ్వు మామీ దేశావు, పాపం ఉన్న అమ్మాయిలందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు విపరీతమైన ప్రయత్నం చేసిన ఆ రోజు పని జరగలేదు, నేను రాగానే చించుతా పొడుస్తానని చెప్పి చాలా మాటలు మాట్లాడినావు, కానీ దీని గురించి నువ్వు ఇంతవరకు క్లియర్ క్లారిటీగా ఇంతవరకు నువ్వు మాట్లాడింది ఏం లేదు. ఎంతసేపు ఉన్నా పక్కనోళ్ళని ఏదో ఒకటి అనడానికి అలా జంగాలపల్లి గోడౌన్ అలా అలా ఎత్తి అలా క్లోజ్ చేస్తా అంటావు టాపిక్ని. కానీ ఎవరైతే అమాలిని వెనకలికి తెస్తాను, తిరిగి ఓపెన్ చేపిస్తాననే మాట మాత్రం నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు ఈరోజుకి. ఆ రోజు విమర్శించిన వాడు ఈరోజు చేయడానికి కూడా నువ్వు సత్తా ఉండి నువ్వు పని చేయాలి. ఈరోజు నీకు అవకాశం ఇచ్చినారు ప్రజలు ఇట్లాంటి పనులు చేసి పెట్టమని. మరి అవకాశం వచ్చినప్పుడు టాపిక్ని పక్కనోళ్ళు విమర్శించడానికి వాడే బదులు అక్కడ ఏదైనా ఒక మార్పు రావడానికి నువ్వు వాడాలా ఆ టాపిక్ని ఏదైనా సరే. మరి దాంతోపాటు ఇంకో విషయం చెప్తాను నువ్వు ఏంటంటే, మురళి నా దగ్గరికి రాయబారం పంపించినాడు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఇంకా రాయబారం వచ్చింది, మనమంతా కలిసి చేసుకుందామనే విషయంగా మాట్లాడామనుకుంటున్నావు. వచ్చిన వాడిని చెప్పుతో కొట్టి ఆడే కట్టేసుకుని ఆ రోజే స్టేట్మెంట్ ఇవ్వాల్సింది నువ్వు నిజంగా ఇవ్వాలనుకుని ఉంటే. సో టాపిక్ వచ్చింది కాబట్టి ఆ టైంలో జరిగిన ఒక చిన్న దీని గురించి నేను కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. దాంట్లో ఏంటంటే, ఆ రోజు జరిగినప్పుడు ఎవరు ఎవరిని భంగపోయారు ఏంటి అనేది వాస్తవంగా ప్రకాష్ నువ్వు నిజంగా మేము జాగ్రత్తగా ఉండమనుకుంటావో లేకుంటే నువ్వు పెద్ద తెలివైనోడని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు నాకు తెలియదు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, సివిల్ సప్లైస్ మేము అడిగామని చెప్తున్నాం. ఇదిగో నీ దగ్గర నుంచి ఫోన్ కాల్ అటెండ్ చూడు ఒకసారి. అమర్నాథ్ రెడ్డి ఏమున్నది మనకైతే తెలియదన్నా, మేము ఎంతవరకు మేము ఉద్యోగాలు చేసుకునేంత వరకు మాదేనా. ఈ రకంగా దగ్గర దగ్గర 4.5 నిమిషం ఆయనతో కాన్వర్జేషన్, అంటే మా అకౌంటెంట్ పాపం ఆయనతో 4.5 నిమిషం ఈ డిస్కషన్, అంటే దయచేసి వేయొద్దండి మేము వేసుకుంటాము, మేము గవర్నమెంట్ వచ్చింది మేము ఇబ్బందుల్లో ఉన్నామంటూ ఆయన ఎవరో అమర్నాథ్ రెడ్డి మామిళ్ళపల్లి అంట, చందు అల్లుడంట, ఆయన పాపం మాట్లాడుతా భంగపోతానాడు పాపం ఆయన్ని అకౌంటెంట్ని. దీని తర్వాత ఇంకో విషయాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి, ఇంకోసారి గుర్తు చేస్తున్నా ప్రకాష్ నీకు. ఈ కాల్కి ముందు వెనక నువ్వు నాగరాజుకి ఫోన్ చేశావు, మరి అదే రకంగా శేషు అనే ఆయనకి ఫోన్ చేసి నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను దయచేసి మీరు టెండర్ వదిలేయండి మీకు ఏదో అవకాశం వచ్చింది చేసుకుంటామని చెప్పి నువ్వు అడిగే పద్ధతి వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆడియోలు ఆ పరిస్థితులు వింటా అంటే ఆ రోజు పరిస్థితి మేమే నవ్వుకుంటున్నాము. మరి దాంతోపాటు నువ్వు ఈ రకంగా అడుక్కొని ఈరోజు ఏం చెప్తున్నావు అంటే ఏదో నాగరికి రాయబారం వచ్చేసినారని చెప్పి నేను గొప్ప అని చెప్పి అయిపోయిన సంఘటన ఏదో చెప్పుకుంటాను, ఏదో మా దగ్గర ఏమీ ఉండవు అనే దీంతో ఈ ఆడియోని కూడా ఫేస్బుక్లోను వాట్సాప్లో కూడా నేను దగ్గరలో బయటికి పెడతాము, దాన్ని కూడా పూర్తి స్థాయిలో విను. ఎవరు నీ అల్లుడంట ఆయనతో మాట్లాడు, కొట్టేదట్టు ఆయన కొట్టి చెప్తావు ఏమని కొడతావు. ఈరోజు ఒక విషయాన్ని నువ్వు బాగా చెప్తున్నావు, సివిల్ సప్లైస్ టెండర్ని వాళ్ళకు మేమేదో ఎదురేశానని ఎదురేశాను కాబట్టి వాళ్ళు నిలబడ్డారు అని చెప్పి నీ విరోచమితమైన పోరాటాన్ని నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు. అట్ ద సేమ్ టైం నువ్వేం చెప్తావు అంటే నెక్స్ట్ వర్డే కాంట్రాక్టర్కి నాకు సంబంధం లేదు అంటావు. ఇది ఎంత ఫూలిష్గా ఉంటుంది అనే వాడికి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, నువ్వెంత ఫూలిష్గా కనపడతావు కూడా నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. టెండర్ ఇచ్చింది నువ్వే, కాంట్రాక్టర్కి నాకు సంబంధం లేదనే విషయం నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అదే కాంట్రాక్టర్ ద్వారా కర్ణాటకకి లోళ్ళ బియ్యాన్ని నువ్వు అమ్మితే అక్కడ హిందూపూర్లో దాని మీద చిలమతూరులో నీ ఆ కాంట్రాక్టర్ మీద అందరి మీద కేసులు అయ్యి రెడ్ హ్యాండెడ్గా స్టోర్ బియ్యాన్ని బయటకు అమ్ముతున్నారనే విషయంగా వాళ్ళ మీద కేసులు అవ్వడం వాస్తవం కాదని ఒకసారి గుర్తుపెట్టుకో. అది రాగానే నాకు సంబంధం లేదు నేను కాదు ఇచ్చింది అనే టైప్లో నువ్వు దాన్ని తీసుకొని రావడము, అసలు ఆ రోజు బయటికి రాకోకుండా నువ్వు చేసిన ప్రయత్నం ఏంటనేది కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలా. మీ అన్నదమ్ములు పోయి దాన్ని బయటికి రాకుండా దాన్ని ఎట్లా కప్పిపెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఇంకా నిజాయితీ అనేది ఉంది, పోలీసులు అందరూ పట్టుకొని దాన్ని గట్టిగా కేసు కట్టి దాన్ని రిటర్న్ పంపించారు. ఆ విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కారు కూతలు పిచ్చి కూతలు కుయ్యడం నువ్వు కొంచెం ఆపితే చాలా బాగుంటుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఆడియో కూడా బయటకు పెడుతున్నా,
వాడిని ఏమన్నా కొట్టేవని వాని కొట్టుకో, ముఖాన్ని నువ్వు చెప్తావు నువ్వు కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అబద్ధం కూతలు కూచినప్పుడు అదే కరెక్ట్ పద్ధతి. కొత్తగా ఏమన్నా ఏదో పేపర్లో మొన్న క్యాబినెట్లో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తాను అనగానే రెచ్చిపోయి ఇంకా నిమిషం ఆలోచన చేయకోకుండా ఇమ్మీడియట్గా బయటకు వచ్చి టప 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 పేలుతా వచ్చావు ప్రెస్ మీట్లు పెట్టేసి అందరి గురించి. నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒక విషయాన్ని మీరు బాగా గుర్తు చేసుకోవాలా, ఒక విషయం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే, నారా భువనేశ్వర్ గారికి మరి వైఎస్ భారతి గారికి మధ్య ఏదో మీరు పోలిక టైప్లో మీరు తీసుకొని వస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, భువనేశ్వరి గారి గురించి మీ పార్టీ వాళ్ళు పర్సనల్గా చిల్లరగా మీరు మాట్లాడడం జరిగింది అక్కడ. దాన్ని ఒక అలవాటు చేసుకొని పోతున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ భారతి గారి గురించి ఏం మాట్లాడారంటే, తన మీద ఢిల్లీలో లిక్కర్ దాంట్లో ఆమె పేరు కేసులో ఉంది అనే విషయంగా వాళ్ళు కేవలం ఆ మాట చెప్పంగానే ఇమ్మీడియట్గా మీరు భువనేశ్వర్ గారిని నానాకు మాటలు లేని జరగని సంఘటనలు బేసిక్గా దీన్ని ఒక అలవాటులాగా చేసుకొని ఆమె గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో మహిళల గురించి ఆ పద్ధతుల్లో పోవడం అనేది ఏమాత్రం కరెక్టో మీరు కూడా ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా దీన్ని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మహిళలు కష్టాలు లేకుండా ఉంటారో అక్కడ దేవుళ్ళు తిరుగుతారు అనే మన సంస్కృతిలో మనకు ఒక మాట ఉంది. అటువంటి సంస్కృతిని మీరు మంటగలిపే విధానం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా. వాస్తవంగా ఈ అబద్ధాలు చెప్పడం అనేది వైసీపీ వాళ్ళకు కావచ్చు, అంటికం ఉంటే ముఖ్యంగా ప్రకాష్ రెడ్డికి కూడా మంచి అలవాటు. సేమ్ అటువంటి ఆరోపణలే రకరకాలుగా చేసుకొస్తాడు. ఏం చేస్తాడంటే శ్రీరామ్ మందు తాగుతాడని చెప్పి అనుచరులతో మాట్లాడాడు. వాస్తవంగా నాకు అలవాటు మందు అలవాటు లేదు, కానీ నిజంగా ప్రకాష్ రెడ్డి నాకు ఏదో గ్లాసులకు మందు పోసినంత నమ్మకంగా వీళ్ళతో ఆయన ఎవరు హైదరాబాద్లో ఉంటాడంట, ప్రాపగాండ ఆయన కొంచెం ఇంపార్టెన్స్ కోసం తనకలాడుతుంట వాళ్ళ అన్నలో ఒకడు. ఆయన ఇమ్మీడియట్గా ఫోన్లు చేయడము, అందరినీ ప్రెజర్ చేసి ప్రెస్ మీట్లు పెట్టేయడము, అదే నిజంగా వాళ్ళే వచ్చి నా గ్లాసులకు మందు పోసినంత దీనిగా వాళ్ళు చెప్పుకుంటూ ముందుకెళ్తుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక విషయం మాట్లాడే ముందు ఏదైనా సరే కొంచెం హోంవర్క్ చేసుకో. నువ్వు నా గురించి ఆ రకంగా నువ్వు నాతో మాట్లాడినప్పుడు నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలామంది, నేనేంటో తెలుసు నా గురించి తెలిసిన వాళ్ళు నాతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడుగు శ్రీరామ్కి అలవాట్లు ఉన్నాయా లేవా అనేది. సో గాలి వార్తల్ని తీసుకొచ్చి టక్కన బయటకు మాట్లాడడం అనేది భలే అలవాటైన పని నీకు. సో అదే రకంగానే ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆపు. లోకేష్ ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు, కోన్కీస్కా గొట్టం పెళ్లి గాంధీ ఎంత ఇదిగా మనం పెద్ద గాంధీ మహాత్ములు మనం నెహ్రూలు నేతాజీలు అనే టైప్లో మనం మాట్లాడడం అనేది నువ్వు కరెక్ట్ పద్ధతి కాదు ప్రకాష్. ఈరోజు ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ చరిత్ర ఎవడు కంపుకొట్టే చరిత్ర ఎవరికి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు చరిత్ర గురించి కనుక్కో. చంద్రబాబు నాయుడు గారు, ఆయన తండ్రి 2 ఎకరాల భూమి సాగు చేస్తూ కొడుకును చదివించుకుంటే ఆయన యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఒక లీడర్లాగా ఎదిగి అక్కడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అక్కడ ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన తర్వాత ఒక మినిస్టర్ హోదాలో ఎన్టీఆర్ గారి కూతురు భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం ఆ హిస్టరీని అంతా చూస్తూ వచ్చాము, ఏ రకంగా జరిగింది, ఆయన ఏ రకంగా పవర్లోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన ఎంత నేర్పుగా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించారనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. అటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటే నీలో కూడా కించిత్ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, లేకపోతే నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక జీల్ కావచ్చు, కొంచెం అన్న పుడుతుంది ఆ కోరిక అనేది. దయచేసి వీళ్ళందరినీ తప్పుడు కూతులు తిక్క కూతులు మాట్లాడుకుంటూ ఇట్లా పోతా అంటే, చరిత్ర ఒకసారి మర్చిపోయి పోతా అంటే నువ్వు కూడా చరిత్ర పుటాల్లో కలిసిపోతావు అనే విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నీకు కూడా. పరిటాల కుటుంబానికి సిగ్గులేదు, ఏదో పేరు డ్యాంలో గంగ పూజ చేయడానికి పోతున్నారన్నట్టుగా నువ్వు మాట్లాడుతా వచ్చావు. ఆ విషయాన్ని కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలి. పెన్నా నది పొంగింది, నేను పుట్టకముందు ఈ పారిన ఏరు 30-35 ఏళ్ళ తర్వాత ఈరోజు పెన్నా నది పారి ఈరోజు మనం ఎక్కడన్నా చూడు ప్రతి డ్యాము నిండింది, అన్నీ జరిగినాయి. అదే క్రమంగా పేరు డ్యాంలో కూడా నీళ్లు రావడము, పేరు డ్యాం కాలువ పారడము ఇవన్నీ జరిగినాయి. సో మేము మా ప్రాంతంలో ఆ డ్యామ్కి నీళ్ళు వచ్చినప్పుడు మేము బాగుంటుంది, మా ప్రాంతం అంతా బాగుపడుతుందనే కోరికతో ఆ రోజు మేము డ్యామ్కి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. కానీ న్యాచురల్గా నీళ్ళు వచ్చినాయనే దాని మీద ఎంతో ఆనందంగా ఆడికి వెళ్ళి గంగ పూజ చేసుకొని అందరూ బాగుండాలి అని కోరుకొని మేము బయటికి రావడం జరిగింది. నువ్వు ఎందుకు దీని గురించి టెన్షన్ పడుతున్నావు అనే విషయంగా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడనే ఆలోచన చేసినప్పుడు నువ్వు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే, ఆ రోజు ఇదే పరిటాల కుటుంబం పేరు డ్యాము నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే పేరు డ్యాము
ఖచ్చితంగా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో దీనికి రిపేర్ల కోసం అని చెప్పని జైకా ఫండ్స్ 23 కోట్లు ఫండ్ తీసుకొస్తే ఆ ఫండ్ నువ్వు మిస్యూజ్ చేపించి నువ్వు కమిషన్లు కక్కుర్తి పడినందువలన ఈరోజు 2 గేట్లు లేయకోకుండా ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. అది కనపడుతుందేమో అని భయపడి ఇట్లాంటి పిచ్చుకు తొలగుస్తాను. ఈరోజు అక్కడికి వెళ్తే మొత్తం అక్కడ కందూరు రోడ్డుకి అటు ఇటు ఇసుక దోళడం వలన, ఇసుక విపరీతంగా బయటికి తీయడం వలన మొత్తం ఆ రోడ్డు అంతా కోసిపోయి 10 రోజులు రాకపోకలు పూర్తి స్థాయిలో ఆగిపోయినాయి. ఆ విషయం మా కళ్ళకు కనపడుతుందేమో అనే భయంతో ఈ రకమైన మాటలు నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు. నువ్వు అడే మీ నాయనో మీ తాతో మీ తమ్ముడో పోయి నీళ్ళేం ఎత్తిపోసిందేం లేదు. కాబట్టి నువ్వు ఒకసారి బాగా గుర్తుపెట్టుకో, అక్కడ పారినాయి. ఏదన్నా మాటలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎవరు ఏంటి ఎట్లా అని చెప్పి లెక్క లేకుండా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఒక విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా, తోపుదుత్తులో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తే లేకపోతే తోపుదుత్తులను ఇయాలకి చెట్టు కింద ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఇసుపెటాకులాడుకుంటే గొడవకు పడితే మీ నాయన వచ్చి 5 రూపాయలు పంచాయతీ చేసిపోయే పరిస్థితి మీది. కేవలం భాస్కర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని భాస్కర్ రెడ్డిని తొక్కి బయటకు వచ్చి నువ్వు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నావు. ఆ రోజు భాస్కర్ రెడ్డి మీద పోతే పెద్ద పేరు వస్తుందని చెప్పి టీడీపీలోకి వచ్చినాం. మళ్ళీ ఈరోజు టీడీపీ నుంచి ఆ రోజు పల్లెటాళ్ళ ఫ్యామిలీని మాట్లాడితే వైఎస్ఆర్లో పెద్ద పేరు వస్తుందని చెప్పి నువ్వు మొదలుపెట్టావు. నీ లైఫ్ జర్నీ ఎక్కడ మొదలుపెట్టావు గుర్తుపెట్టుకో. ఎప్పుడూ వేరే ఒకరికి, ఒక లీడర్కి నేను ఆపోజిట్ అని చెప్పుకునే దాంట్లో నువ్వు వచ్చావు. రేపు పొద్దున నీ చరిత్ర కూడా అక్కడే నిలిచిపోతుంది అనే విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రకాష్. ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టుగా పేలితే కాలం నీకు దగ్గరలోనే సమాధానం చెప్తుంది. అది ఎవరి రూపంలో ఏ రూపంలో చెప్తుందో నువ్వు ఖచ్చితంగా నువ్వు కూడా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. రాప్తాడు ప్రజలు వేచి చూడడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని.